ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే అనేది చేయడం అయితే జరుగుతుందండి సో అప్డేట్ ఏంటో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము సో అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో వచ్చేసి రేపు స్కూల్స్ అనేది క్లోజ్ చేయబోతున్నారండి అయితే ఏ కారణంగా స్కూల్స్ అనేది క్లోజ్ చేయబోతున్నారో దానికి సంబంధించి కూడా కారణం కూడా వివరించారండి ప్రభుత్వం వారు సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇక వివరాలు చూద్దామండి మనకు ఏపీలో స్కూల్స్ అనేది ఓపెన్ చేశారండి అయితే మనకు ఏపీలో వచ్చేసి స్కూల్స్ అనేది క్లోజ్ చేయబోతున్నారు అయితే అన్ని స్కూల్స్ కాదు కొన్ని స్కూల్సే ఆ కొన్ని స్కూల్స్ ఎందుకు క్లోజ్ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషను చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ స్కూల్స్లో కరోనా కలకలం విద్యార్థులు తల్లిదండ్రుల్లో టెన్షన్ అని చెప్పేసి అయితే టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే ఏపీలో పాఠశాలలు తెరుచుకున్న వారం రోజులకే విద్యార్థులపై కరోనా ప్రభావం అనేది కనిపిస్తుంది కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ విద్యార్థులు టీచర్లు కోవిడ్ బారినైతే పడుతున్నారు కృష్ణా జిల్లాలో ముదినేపల్లి మండలంలో పెదపాలపరులోని ఉన్నత పాఠశాలలో పది మంది విద్యార్థులకు కరోనా సోకింది శుక్రవారం పాఠశాలలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ఇవాళ వచ్చిన ఫలితాల్లో పది మందికి పాజిటివ్గా అయితే నిర్ధారణ అయితే అయింది అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవులైతే ప్రకటించారు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డిఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అనేది తేలింది మరికొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి దాంతో తోటి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు వైరస్ సోకింది శ్రీకాళహస్తి రూరల్ మండలం కాపుగున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసి కండ్రీగలోని ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ అయితే సోకింది దీంతో తల్లిదండ్రులు అయితే ఆందోళనలు అయితే చెందుతున్నారు అని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి స్కూల్స్ అన్ని ఓపెన్ చేసినప్పటికీ కరోనా విజృంభణకు మాత్రం బ్రేక్ అనేది వేయలేకపోతున్నారండి అయితే ప్రభుత్వం వారు స్కూల్స్ అనేది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం పిల్లలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు అనేది తీసుకుంటాము అని చెప్పేసి అయితే మాటిచ్చినప్పటికీ అయితే మనకు కరోనా అనేది పది మంది వరకు అయితే అటాక్ అవడం అయితే జరిగిందండి అయితే విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులకు అలాగే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కరోనా అయితే రావడం అయితే జరిగింది సో ఎక్కడైతే కరోనా అనేది వచ్చి ఉంటుందో అలాంటి స్కూల్స్ అన్ని రేపటి నుండి అయితే సెలవులు అయితే ప్రకటిస్తున్నారండి ఇప్పట్లో మనకు స్కూల్స్ అనేది ఓపెన్ చేసే ఛాన్స్ అయితే లేదండి అయితే దీనికి సంబంధించి వేరే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా టెన్షన్లో అయితే ఉన్నారు అయితే విద్యార్థులకు ఈ విధంగా టెన్ కరోనా వచ్చింది కదా మన పిల్లలకు కూడా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు అయితే టెన్షన్లో ఫీల్ అవుతున్నారండి అయితే మనకు ప్రభుత్వం వారు ఈ విధంగా కరోనా రావడంపై మళ్ళీ ఏమైనా స్టెప్ అనేది తీసుకుంటారా ఏమైనా స్కూల్స్ అనేవి క్లోజ్ చేస్తారా మొత్తానికి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ అయితే రాలేదు ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పనిసరిగా మీకు అయితే తెలియజేస్తానండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్కూల్స్ అనేది ఓపెన్ చేయడం మంచిదా లేదంటే క్లోజ్ చేయడం మంచిదా అది కాకుండా మనకు థర్డ్ వేవ్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో స్కూల్స్ అనేది రద్దు చేయడమే అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అండి సో ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు వీడియో చూస్తున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్